హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనం. ఒకే సంస్థగా ఆవిర్భావం లేదా 4 కార్పొరేషన్లుగా విభజన అధ్యయనం చేయాలని పురపాలక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి. వైసీపీకి ఓటేయద్దు, ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం, వివేక హంతకులను రక్షిస్తున్న జగన్. నా అక్క చెల్లి అంటారే, నేను చెల్లిని కాదా? విశ్వసనీయత విలువలు ఉత్తిమాటలైనా వివేక హత్య విషయంలో గుర్తుకు రావా? న్యాయం కోసం మొదట అడిగింది అన్ననే. ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా. ఈ కేసులో జగన్ పాత్రపైన విచారణ జరగాలి, అవినాశ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి, వివేక కుమార్తె సునీతారెడ్డి డిమాండ్ చేసింది. సో మొత్తానికి అక్కడ ఏపీ ఎలక్షన్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ప్రచారాస్త్రంగా మారబోతా ఉంది. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో చీలికలు, ఇటు షర్మిల ఇటు ఈమె. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి వీళ్ళు హత్య చేయించిన అనేది ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు ఈమె చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే అవినాష్ రెడ్డి అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాత్రలో ముందస్తు బెయిల్ ఇచ్చారు ఆయనకు. ఎస్, అవును. ఎంత విచిత్రమైన కేసు. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందా అని చెప్పేసి అన్న గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి, తల్లి లాంటి ఏపీని హత్య చేశారు. ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సి అంత దగ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి 5,000 అభయహస్తం. తిరుపతి సభలో వైసీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల చేశారట అక్కడ. అయితే ఒక విషయం, తెలంగాణ ప్రజలారా, ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏపీలో మీరు ఎవరెవరితోనో కాంటాక్ట్లో ఉంటారు, ఏం జరుగుతూ ఉంది కదా. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? రైట్, ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, ఎందుకైనా మంచిది. ఏపీలో ఈ ఎన్నికలు జరిగితే రైట్, మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఏపీలో కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది? మళ్ళీ జగన్ మళ్ళీ సీఎం, చంద్రబాబు సీఎం, వైఎస్ షర్మిల సీఎం? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు చంద్రబాబే సీఎంగా ఉంటారన్న, కాబట్టి ఆ ఆప్షన్ తీసుకోలేదు. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇందులో మిక్స్డ్ 2 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, ఆ విషయాన్ని గమనించాలి. రైట్, ప్రజల ఒపీనియన్ ఎట్లుంది ఏపీ ఎలక్షన్స్ పైన, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజలారా. అది కీసర నుంచి ఎయిర్గుట్ట పోయేది 20 కిలోమీటర్ల రోడ్ అది, పూర్తి చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది? జగన్ మళ్ళీ సీఎం అవుతాడా, చంద్రబాబు సీఎం అవుతాడా, వైఎస్ షర్మిల అవుతారా? ఒకసారి చూద్దాం. రైట్, జగన్ మళ్ళీ సీఎం అవుతాడని 29% మంది, చంద్రబాబు సీఎం అవుతాడని 63% మంది, వైఎస్ షర్మిల సీఎం అవుతుందని 7% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 4,000 మంది 7 నిమిషాల్లో ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొని ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుందంటే జగన్ మళ్ళీ సీఎం అవుతాడు అనుకునే వాళ్ళు 29% మంది, చంద్రబాబు సీఎం అవుతాడని 64% మంది, వైఎస్ షర్మిల సీఎం అవుతుందని చెప్పి 7 అభిప్రాయపడ్డారు.